హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై మూడు మే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఈ రోజు నుంచి మనము స్టాటిక్ జీకే బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాము అందరు కూడా గమనించాలి ది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకే ఎక్కడ కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరకదు ఎవరు కూడా చెప్పరు కూడా ఓకేనా చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క స్టాటిక్ జీకే అనేది చెప్పారండి ఎక్స్క్లూజివ్లీ మన ఛానల్లోనే ఉంటుంది చాలా రోజుల క్రితం చెప్పాను సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ యాడ్ అయితే చేస్తున్నానండి రెగ్యులర్గా ఇకపై ఉంటుంది ఓకే లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి ఎవరికైనా కరెంట్ అఫైర్స్ మన కోర్స్ తీసుకోవాలనుకుంటే మన యాప్లో ఉందండి ఒకసారి డెమో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతి యువకులకు సువర్ణ అవకాశం అండి సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ అండి కేవలం ఐదు వందల రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు ఓకే సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది కేవలం ఐదు వందల రూపాయలకే ఫుల్ కోర్సు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందచేయడము జరుగుతుంది సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి మన ఆర్కే ట్యూటోరియల్ స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నా ఫోటోతో ఉంటుంది లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి పైన కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ టూ అని సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మచిలీపట్నం పోర్టు పనుల గురించి క్రింది వాటిలో సరి అయిన సమాధానము మచిలీపట్నం పోర్టు గురించి మరి మూడవ శతాబ్దంలో శాతవాహనుల కాలంలో దీని యొక్క ఏర్పాటు అనేది జరిగిందండి చాలా చాలా చరిత్ర కలిగినటువంటి పోర్ట్ అని బందర్ పోర్ట్ అని కూడా అంటారు దీన్ని ఓకేనా మరి దీని యొక్క ప్రా అభివృద్ధి పనులైతే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతము ఐదు వేల ఒక వంద యాభై ఆరు కోట్ల అంచనా వ్యయంతో దీన్నైతే నిర్మిస్తున్నారు ఇరవై రెండు మే రెండు వేల ఇరవై మూడున అభివృద్ధి పనులను మరి ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అయితే చూడవచ్చు మరి సమాధానం అన్నీ కూడా సరైనవే ఓకేనా ఆప్షన్లో ఇచ్చినటువంటి అన్నీ సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా వివరాలు చూద్దాం మచిలీపట్నం పోర్టు పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించడము రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది ఐదు వేల ఒక వంద యాభై ఆరు కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మచిలీపట్నంను అభివృద్ధి చెందుతున్న ఓడరేవు నగరంగా మార్చడం ఆర్థిక వృద్ధి మరియు కనెక్టివిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది షెడ్యూల్ పూర్తి మరియు కార్గో కెపాసిటీ మచిలీపట్నము ఓడరేవు నిర్మాణము రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు మరి ఒక్కసారి కార్యచరణ కార్యాచరణలోకి వస్తే ఓడరేవు ముప్పై ఐదు మిలియన్ టన్నుల ప్రారంభ కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది సమర్థవంతమైన వాణిజ్యం మరియు లాజిస్టిక్ కార్యకలాపాలను సుగమం చేయడానికైతే సో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనకైతే తెలియజేశారు సో గైస్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బెనిఫిట్ ఏంటి అంటే భారతదేశంలోనే రెండవ అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం అండి మొదట గుజరాత్ కుంటే తర్వాత తొమ్మిది వందల డెబ్బై నాలుగుతో మరి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది సో గైస్ గుర్తుంచుకోండి ఏ రాష్ట్రానికైతే తీర రేఖ ఉంటుందో దాని యొక్క అభివృద్ధి మామూలు రాష్ట్రాల కంటే డబుల్ త్రిబుల్గా అయ్యేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి దాన్ని మనం సమర్థవంతంగా వాడినట్లయితే మరి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో ఉంది మరి దీనికి సంబంధించి స్టాటిక్ జీకే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు చేశారండి ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఇదే అండి స్టాటిక్ జీకే అంటే ఓకేనా ఎవరైనా కొత్త వారు ఉంటే చూడండి గమనించాలి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా ఓకే మరి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేశారు కదా ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్కి తేడా ఏంటంటే పంతొమ్మిది వందల యాభై మూడు ఓకే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు రాజధాని అమరావతి మొత్తం జిల్లాలు ఇరవై ఆరు గవర్నర్ ఎస్ అబ్దుల్ నాజీర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా ఇటీవలే నియమితులయ్యారండి ఏవి శేషసాయి గారు అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు ప్లస్ యాభై ఎనిమిది నూట ఐదు విధానసభ విధాన పరిషత్ యాభై ఎనిమిది లోక్సభ ఇరవై ఐదు రాజ్యసభ పదకొండు వైశాల్య పరంగా ఏడవ స్థానము జనాభా పరంగా పదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉంది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న షావుట్ యూదుల పండుగ గురించి క్రింది వాటిలో సరైన సమాధానము యూదుల పండుగ అండి షావుట్ అంట పైవన్నీ కూడా సరైనవి అండి చూద్దాం వివరాలు దీనిని వారాల విందు అని కూడా పిలుస్తారు షావుట్ పండుగని పస్కా రెండవ రోజు తర్వాత సరిగ్గా యాభై రోజులు లేదా ఏడు వారాల తర్వాత దీన్ని నిర్వహించుకుంటారు యూదుల పవిత్ర గ్రంథము బైబిల్ మరియు తుల్మాడ్ అనేటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ అండి వివరాలు చూద్దాం మరి యొక్క యూదులు అనేవారు ఎక్కడ ఉంటారంటే ఎక్కువగా పాలస్తీనా ఇజ్రేళ్ళలో మరి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ప్రపంచమంతా కూడా ఉంటారండి కానీ కొంత కొంతమంది షావుట్ వారాల విందు అని కూడా పిలుస్తారు ఇది చారిత్రాత్మక మరియు వేదాంతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న ముఖ్యమైన యూదుల పండుగ పస్కా రెండవ రోజు తర్వాత సరిగ్గా యాభై రోజులు లేదా ఏడు వారాల తర్వాత జరుపుకుంటారు షావుడ్ సినాయ్ పర్వతం వద్ద తోరాను ఇవ్వడం మరియు మొదటి ఫలాల పంటను జ్ఞాపకం చేసుకుంటుంది తోరా యొక్క గివింగ్ అంటే ఏంటి సో షావుడ్ తోరా యొక్క ప్రదర్శన యొక్క ముఖ్యమైన సంఘటన చుట్టూ కేంద్రీకృతమై ఉంది యూదుల సాంప్రదాయం ప్రకారం ఇస్రయేలీలు ఈజిప్టులో బానిసత్వం నుండి విముక్తి పొందిన తర్వాత వారు ఎడారి గుండా ప్రయాణించి స్నాయి పర్వతానికైతే చేరుకున్నారు దానికి గుర్తుగానే ఈ పండుగను నిర్వహించుకుంటారు ఇంపార్టెంట్ అండి మనకు పండుగల గురించి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఎప్పుడైనా కూడా మనకు తెలిసిన దీపావళి నెక్స్ట్ రంజాను క్రిస్మస్ దసరా ఇవి అడుగుతారా అండి అడగరు మనకు తెలియని పండుగల గురించి అడుగుతారు ముఖ్యంగా ఇలాంటి యూదుల పండుగలు కావచ్చు జురాస్టియన్ల పండుగలు కావచ్చు జైన మతస్థుల పండుగలు కావచ్చు నెక్స్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా అండి మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి సెవెన్ సిస్టర్స్ అక్కడ కొంత సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని వెరైటీ పండుగలు ఉంటాయి అక్కడ ఆయన అడుగుతారు అంతేగాని మనకు తెలిసిన ఎప్పుడూ అడగరు కదా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ సుస్థిర సముద్ర విధానాలకు సంబంధించి ఓడరేవులు మరియు జలమార్గాల అభివృద్ధికి గాను ఇటీవల ప్రారంభించిన నూతన కార్యక్రమం పేరు ఆప్షన్ ఏండి పంచకర్మ సంకల్పం వివరాలు చూద్దాం సుస్థిర సముద్ర విధానాలకు సంబంధించి గణనీయమైన అభివృద్ధిలో కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి అయిన సర్బానంద సోనోవాల్ గ్రీన్ షిప్పింగ్ మరియు ఓడరేవులు డిజిటలైజేషన్ పై దృష్టి సారించి ఐదు ప్రధాన ప్రకటనలు చేశారు సో మున్నార్లోని ప్రశాంత వాతావరణంలో జరిగిన మంత్రిత్వ శాఖ రెండవ చింతన్ శిబిర్ సందర్భంగా ఈ ప్రకటన అయితే చేయబడ్డారు మరి ప్రకటనలు మరియు పంచకర్మ సంకల్పం చింతన్ శిబిర్ సందర్భంగా సర్భానంద సోనోవాల్ మంత్రిత్వ శాఖ చేసిన ఐదు ప్రధాన ప్రకటనలను సూచించే పంచకర్మ సంకల్పను ఆవిష్కరించారు మరి ప్రకటనలు సముద్ర పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు చేయడం మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు నెక్స్ట్ వన్ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అరబ్ మహిళగా ఇవ ఇటీవల రికార్డు సృష్టించిన వ్యోమోగామి పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మొట్టమొదటి అరబ్ మహిళ అరబ్ మహిళలు అంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో మనకు తెలుసు బయటికి రారు ఎప్పటికీ కూడా తొడుగు అంటారు కదండి మేలిమి తొడుగు లాంటివి అంటే బుర్కా లాంటివైతే వేసుకోవడం జరుగుతుంది హిజాబ్ లాంటివి వేసుకోవడం అయితే జరుగుతుంది కానీ అలాంటి సిచ్యువేషన్లో ఒక మహిళ మరి అంతరిక్షయానం చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కాబట్టి ముఖ్యమైన ప్రశ్న వారి పేరేంటి మరి ఆప్షన్ సి రేయానా బర్నావి అనేటువంటి మహిళ వివరాలు చూద్దాం అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అరబ్ మహిళగా రేయానా బర్నావి చరిత్ర సృష్టించారు సౌదీ అరేబియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి అంతరిక్ష యాత్ర మే ఇరవై ఒకటిన జరిగింది బర్నావి ఆమె సహా వ్యోమోగామి అలీ ఆల్ కార్నీతో కలిసి స్పేసెక్స్ పాల్కన్ నైన్ రాకెట్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు మరి ప్రఖ్యాత వ్యోమోగాములు పెగ్గి విట్సన్ మరియు జాన్ పఫర్న్ ఈ ముఖ్యమైన మిషన్లో బర్నావి మరియు ఆల్ కర్నీతో కలిసి చేరారు వీరిద్దరు కలిసి సౌదీ అరేబియా మరియు యునైటెడ్ స్టేట్స్ రెండింటికి ప్రాతినిధ్యం వహించే బృందాన్ని ఏర్పాటు చేశారు మరి ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వార్తల్లో ఉన్నటువంటి దేశము మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన కాన్స్టిట్యూషనల్గా ఏర్పడింది రాజధాని అబుధాబీ మరి అధికార భాష అరబిక్ అండి అధికార కరెన్సీ యుఏఈ దిర్హామ్ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహియం ప్రధాని మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తామ్ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచంలో మొదటిసారిగా ఏ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ చర్మాన్ని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించిందండి ఎలక్ట్రానిక్ చర్మం అంట మన మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటండి మన శరీరంలో అతిపెద్ద అవయవము చర్మము అందరూ కూడా గమనించాలి అతిపెద్ద అవయవము ఓకేనా మరి అంతర్గతంగా పెద్ద అవయవం అంటే కాలేయమని చెప్పుకోవచ్చు కానీ బాహ్యంగా మనం కనిపించేది మాత్రము చర్మమే అతి పెద్దది మరి ఎలక్ట్రానిక్ చర్మాన్ని రూపొందించిన యూనివర్సిటీ ఏంటంటే స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయము వివరాలు చూద్దాం మానవ చర్మం ఒక అద్భుతమైన అవయవం ఇది శీకాకు చిలుక యొక్క సున్నితమైన బరువు నుండి సమీపంలోని వస్తువు యొక్క వెచ్చదనం లేదా చల్లదనం వరకు వివిధ ఉద్దీపనలను గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది ప్రియమైన వ్యక్తి యొక్క హృదయ స్పందనను కూడా గుర్తించగలదు లేదా దూకుడు లేదా శాంతి యొక్క సంజ్ఞలను కూడా అర్థం చేసుకోగలదు దురదృష్టవశాత్తు కృత్రిమ అవయవాలు ఉన్న వ్యక్తులు తరచుగా ఈ ఇంద్రియ అనుభవాలను కోల్పోతారు అయినప్పటికీ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బావో రీసెర్చ్ గ్రూపులోని పరిశోధకుల బృందము మృదువైన సౌకర్యవంతమైన ఎలక్ట్రానిక్ చర్మాన్ని అభివృద్ధి చేయడం ద్వారా గణనీయమైన పురోగతిని సాధించింది మరి ఇది యాంప్యూటీలకు ఈ అనుభూతులను పునరుద్ధరించే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఎలక్ట్రానిక్ చర్మం అంట అంటే సేమ్ మన చర్మం పైన మనము ఈ విధంగా టచ్ చేస్తే ఎలాంటి స్పర్శ జ్ఞానం ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అయితే దీని ద్వారా ఉంటుందంట బాగుంది కదా నెక్స్ట్ వన్ ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ పాలసీ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించిన భారతదేశ రాష్ట్రము ఏంటండి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వింద్ సింగ్ సుఖ్విందర్ సింగ్ సుఖు ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ పాలసీ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రముఖ హబ్గా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు హిమాచల్ ప్రదేశ్ యొక్క సుందరమైన రాష్ట్రం పుష్కలంగా పునరుత్పాదక ఇంధన వనరులను కలిగి ఉంది పుష్కలమైన సూర్యకాంతి నీరు మరియు గాలితో సహా ఇది ఆకుపచ్చ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది అంత కూడా కొండ ప్రాంతం అండి ఎత్తైన కొండలు లోయలు విండ్స్ చాలా చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం అండి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ చూద్దాం మరి హిమాచల్ ప్రదేశ్ మనకు వార్తల్లో ఉంది చూద్దాం దీని యొక్క ఏర్పాటు ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరున మొదటగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు తర్వాత ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల ఒకటిన రాష్ట్రంగా ఏర్పాటు చేశారు రాజధాని షిమ్లా మరియు ధర్మశాల రెండు రాజధానులు ఉంటాయి చలికాలంలో ఒకటి మరి వేసవికాలంలో ఒకటి ఓకే మొత్తం జిల్లాలు పన్నెండండి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రధాన న్యాయమూర్తి తార్లోక్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ స్థానాలు అరవై ఎనిమిది ఉన్నాయండి ఇక్కడ ఓకే లోక్సభ నాలుగు రాజ్యసభ మూడు జనాభా పరంగా పద్దెనిమిదవ స్థానము సారీ వైశాల్య పరంగా పద్దెనిమిది జనాభా పరంగా ఇరవై ఒక్కటవ స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి హీరోషీమా పీస్ మెమోరియల్ మ్యూజియం ఇక్కడ ఉంది ఎక్కడ ఉందండి అఫ్కోర్స్ జపాన్లో ఉంది మరి ఎందుకు వెళ్ళారండి జపాన్ కంటే జీ సెవెన్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి అదేంటి జీ సెవెన్లో మనము సభ్యులమా అండి కాదండి కాదు సో అక్కడికి ఆహ్వానం పైన వెళ్ళడం జరిగింది జీ సెవెన్ అంటే మరి వరల్డ్లోనే ది టాప్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అయితే ఇందులో ఉంటాయి అవి ఏంటంటే కూడా చూద్దాం మనం ఓకే జపాన్లోని హిరోషీమాలో ఉన్న హీరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియం రెండవ ప్రపంచ యుద్ధంలో సంభవించిన వినాశనకరమైన అనుబాంబు దాడికి గంభీరమైన రిమైండర్గా నిలుస్తుంది అంటే దానికి ఒక స్మారక గుర్తు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఐదులో దీన్ని స్థాపించబడిన ఈ మ్యూజియం హీరోషిమాపై బాంబు దాడి సంఘటనలు మరియు పరిణామ పరిణామాలను డాక్యుమెంట్ చేయడానికి ప్రత్యేక స్థలంగా పనిచేస్తుంది ఇటీవల ప్రధాని మోదీ జీ సెవెన్ సదస్సులో పాల్గొన్న ఇతర నేతలతో కలిసి ఈ మ్యూజియాన్ని సందర్శించారు మరి అమెరికా జపాన్ వెళ్ళి పెరల్ హార్బల్ పైన అనుబాంబు దాడి చేస్తే మరి వాడుకుంటాడు అమెరికా వాడు ఏం చేశాడు లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ అనేటువంటి రెండు పేర్లు గల అనుబాంబులను హీరోషిమా మరియు నాగసాకిల పైన ఆగస్టున ఓకేనా మరి దాడి చేయడం అయితే జరుగుతుందండి ఎంత బీభత్సం సృష్టి కలుగుతుందంటే అక్కడ దారుణమైన భీభత్సం అయితే కలుగుతుంది మరి ఇక్కడ వార్తల్లో ఉంది మనకు జపాన్ ఓకేనా జపాన్ అంటే అర్థం ఏంటి అండి నిప్పని అంటాం దీన్ని సూర్యుడు ఉదయించేటువంటి దేశము ఓకేనా కంగ్ సూర్యుడు ఉదయించేటువంటి దేశము జపాన్ ఏర్పాటు మూడు మే పంతొమ్మిది వందల నలభై ఏడు రాజధాని టోక్యో అధికార భాష జపనీస్ కరెన్సీ ఎన్ ప్రధాని ఫోమియో కిషిదా ఓకే ఇంపార్టెంట్ పర్సన్ పార్లమెంట్ పేరు నేషనల్ డైట్ డైట్ అండి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇది ఓకే గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమ్మిట్ ఇటీవల నిర్వహించారు అయితే ఇది క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి మరి ఆన్సర్ అన్ని సరైన చూద్దాం పప్పువా న్యూ గినియాలో ఈ సమావేశం జరిగింది ఇదేంటండి పప్పులాగుంది పేరు ఇది ఇదొక చిన్న ద్వీప దేశం అండి ఆస్ట్రేలియా ఖండానికి దగ్గరలో ఉంటుంది న్యూ గినియా ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో ఇదొకటి ఓకేనా మరి రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి స్థాపించబడింది పద్నాలుగు పసిఫిక్ దీవుల దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనం చూడవచ్చు అంటే ఆస్ట్రేలియా ఖండము ఈ న్యూజిలాండ్ ఖండము చుట్టూ న్యూజిలాండ్ దేశం చుట్టూ చాలా చిన్న చిన్న దేశాలు ఉంటాయండి సో వాటన్నిటి కూటమి ఓకేనా ఇంపార్టెంట్ మరి మనకెందుకు వార్తల్లో ఉందంటే మన భారతదేశమే వాటికి ఆర్థికపరమైన వాణిజ్యపరమైన సహకారం అందిస్తుందండి చూద్దాం ముందుగా పపువా గినియాలో జరిగిన ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమ్మిట్ వాణిజ్యము పెట్టుబడి వాతావరణ మార్పు మరియు స్థిరమైన అభివృద్ధి వంటి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన వేదికగా పనిచేసింది మరి బహుళజాతి సమ సమూహము రెండు వేల పద్నాలుగులో స్థాపించబడింది భారతదేశం మరియు కుక్ దీవులు ఫిజీ కిరిబాటి మార్షల్ దీవులు మైక్రోనేషియా నౌరు నియు సొమోవా సోలమన్ దీవులు పలావు న్యూ గినియాతో సహా పద్నాలుగు పసిఫిక్ దీవుల దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో తువాలు మరియు వనాటు కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వన్ జీ సెవెన్ సమ్మిట్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి వివిధ దేశాలు అందించిన అత్యుత్తమ పౌర పురస్కారాలలో సరైన సమాధానము ఇంపార్టెంట్ అండి ఓకే ఆన్సర్ వచ్చేసి ఏ మరియు రెండు సరైనవి చూద్దాం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఫిజీ దేశం అందజేసిందండి ఆ దేశంలో అత్యున్నత పౌర పురస్కారం మన దేశానికి ఏ విధంగా అయితే భారతరత్న అత్యుత్తమ పౌర పురస్కారం కదా సో దానిలాగే ఫిజీ దేశానికి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేటువంటిది అందజేస్తారు నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ లోగోహు సహచరుడు పప్పువా న్యూ గినియా దేశం అయితే అందించడము జరిగింది రెండు అవార్డులు వచ్చాయి చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం మరియు కృషిని గుర్తించి వివిధ దేశాలు మరియు సంస్థల నుండి వివిధ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులతో సత్కరించాయి ఇటీవల అభివృద్ధిలో అతను ఫిజీ మరియు పప్పువా న్యూ గినియా నుండి అత్యున్నత గౌరవాలను అందుకున్నారు కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ మరి దీన్ని ప్రదానం చేసిన వారు సెతివేని రబుక రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ప్రధానమంత్రి అండి వీరు ప్రాముఖ్యత భారతదేశం మరియు ఫిజీ మధ్య ప్రధానమంత్రి మోదీ యొక్క అత్యుత్తమ సహకారాలు మరియు బలమైన ద్వైపాక్షిక సంబంధాలను గుర్తించింది నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ నొగోహు సహచరుడు ప్రధానం చేసినది పపువా న్యూ గినియా మరి మాజీ గ్రహీత ఎవరంటే బిల్ క్వింటన్ యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు కారణం పసిఫిక్ ద్వీప దేశాల మధ్య ఐక్యతను పెంపొందించడంలో ప్రధాని మోదీ చేసిన ప్రయత్నాలు మరియు గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించడంలో ఆయన పాత్రను గుర్తిస్తూ ఇదైతే ఇవ్వడం జరిగింది పప్పువాన్యూ గినియా మరి ఇక్కడ జీ సెవెన్ అనేది మనకు వార్తల్లో ఉందండి మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఇక్కడ చూసినట్లయితే దీని ఏర్పాటు ఎప్పుడు జరిగిందండి ఇరవై ఐదు మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జీ సెవెన్ గ్రూప్ మరి మొదటి సమావేశము పదిహేను నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంటే డెబ్బై మూడులో ఏర్పాటు చేసినప్పటికీ రెండు సంవత్సరాలు ఖాళీగానే ఉంది డెబ్బై తర్వాత సమావేశాలు స్టార్ట్ చేశారు మరి సభ్యదేశాలు ఏడండి ఇందులో గ్రూప్ ఆఫ్ ఎయిట్ అంటారు యాక్చువల్గా దీన్ని కానీ ఏడే దేశాలు ఉంటాయి మరి ఇంకొకటి ఏంటి చూద్దాం కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యూకే యుఎస్ఏ ప్లస్ యునైటెడ్ సారీ యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇందులో సభ్యదేశంగా యూరోపియన్ యూనియన్గా ఇందులో ఉండడం అయితే జరుగుతుంది ఇంపార్టెంట్ పాయింట్ అండి గుర్తుంచుకోవాలి ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ అమెరికా సమావేశ మొదటి సమావేశం ఫ్రాన్స్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగింది ప్రస్తుతం నలభై తొమ్మిదవ సమావేశం జపాన్లో జరుగుతుంది ఓకే రెండు కూడా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ భారత క్రికెట్ జట్టు కొత్త కిట్ స్పాన్సర్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎవరిని నియమించింది కిట్ స్పాన్సర్ అంటే ఏంటండి మనకు ఉండేటువంటి షూ కావచ్చు హెల్మెట్స్ కావచ్చు ప్యాడ్స్ కావచ్చు వీటన్నిటిని కూడా స్పాన్సర్ చేసే సంస్థ అన్నట్టు ఎవరండి యాడిడాస్ భారత జట్టుకు అడిడాస్ కొత్త కిట్ స్పాన్సర్గా వ్యవహరిస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది మరి అప్పటి స్పాన్సర్ మొబైల్ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ మధ్యాంతర ప్రాయోజిత ఒప్పందం నుండి వైదొలగడంతో తాత్కాలిక స్పాన్సర్గా వచ్చిన కిల్లర్ జీన్స్ తయారుదారు కేవల్ కిరణ్ క్లోతింగ్ లిమిటెడ్ స్థానంలో అడిడాస్ అయితే రావడము జరిగింది నెక్స్ట్ స్టాండిక్ జీకే అబౌట్ బీసీసీ అండి ఇంపార్టెంట్ ఏర్పాటు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రధాన కార్యాలయం ముంబై అండి వాంకడే స్టేడియంలో ఉంటుంది ప్రెసిడెంట్ రోజర్ బిన్ని సిఇ హేమాంగ్ అమీన్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల సెక్రటరీ జై షా నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన ప్రముఖ చలనచిత్ర నటుడు శరత్ బాబు గారి స్వస్థలం ఎక్కడండి ఆన్సర్ ఆముదాల వలస ఆంధ్రప్రదేశ్ అండి వివరాలు చూద్దాం ప్రముఖ నటుడు శరత్ బాబు శరద్బాబు గారు హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు డెబ్బై ఒక ఏళ్ళ ఆయన మూత్రపిండాలు మరియు కాలేజీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు గత కొన్ని వారాలుగా ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వచ్చాయి మరి ఏపీలోని ఆముదాల వలసలో పంతొమ్మిది వందల యాభై ఒకటి జూలై ముప్పై ఒకటిన సత్యంబాబు దీక్షితులుగా జన్మించిన ఆయన శరద్బాబును దత్తత తీసుకుని తెరపైకి తెచ్చారు అతను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తెలుగులో రామరాజ్యం సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు అయితే డెబ్బై ఎనిమిదిలో తెలుగులో ఇది కదా కాదురా రిమిక్ చేసిన నిజాలు నిజమ గిరడు చిత్రానికి కే బాలజీందర్తో అతిపెద్ద బ్రేక్ అయితే పొందడము జరిగింది సో వారైతే మరణించారండి నెక్స్ట్ వన్ భారతదేశంలో సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్తో సహకార ఒప్పందం కుదుర్చుకున్న దేశము ఏం దేశం అండి ఇజ్రాయేల్ అండి చిన్న దేశమైనప్పటికీ కూడా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి చాలా అంటే చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ అండ్ టెక్నాలజీని ది మోస్ట్ యూజ్ చేసేటువంటి కంట్రీ ఇజ్రాయెల్ అండి మన భారతదేశానికి మిత్రదేశం కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ ఇండియా ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీని స్థాపించడానికి ఇజ్రాయెల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ ఉమ్మడి చొరవ భారతదేశంలో నీటి వనరుల నిర్వహణ మరియు నీటి సాంకేతికతలలో సవాళ్ళను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది మరి భారతదేశానికి నీతి భద్రతను నిర్ధారించడంలో ఈ సహకారం యొక్క ప్రాముఖ్యతను చూపుతూ కేంద్రం కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్పై రెండు దేశాల ప్రతినిధులు సంతకం చేశారు ఓకే మరి ఇజ్రాయల్ అనేది వార్తల్లో ఉంది కదండి చూద్దాం దీని ఏర్పాటు పద్నాలుగు మే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రాజధాని జెరూసలేం అధికార భాష హీబ్రూ అధికార కరెన్సీ ఇన్యూషెకెల్ ప్రెసిడెంట్ వచ్చేసి ఐజాక్ హెర్ హెర్జోక్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నెక్స్ట్ వన్ ప్రపంచ చరిత్రలో తొలిసారిగా పురుషుల జావెలిన్ త్రో విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్న భారత క్రీడాకారుడు ఎవరండి నీరజ్ చోప్రా గోల్డెన్ బాయ్గా చెప్పుకుంటాం మనము ఓకేనా ఒలింపిక్స్ చరిత్రలో ఓకేనా ఒలింపిక్ చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఏకైక క్రీడాకారుడు అథ్లెటిక్స్లో ఓకే టోక్యో ఒలింపిక్ స్వర్ణ పథక విజేత నీరజ్ చోప్రా తొలిసారిగా పురుషుల జావెలిన్లో నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నారు నీరజ్ చోప్రా పద్నాలుగు వందల యాభై ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు సో కెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ కంటే ఇరవై రెండు ఆధిక్యంలో ఉన్నారు ముప్పై ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండున జాతీయ జావెలిన్ త్రో ఏస్ నెంబర్ టూ బాకింది అయితే అప్పటి నుండి ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ పీటర్స్ వెనుకబడి ఉండడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి గుడ్డి వ్యక్తిగా ఇటీవల రికార్డు నమోదు చేసిన రఫా జేమీ దేశస్తుడు ఆప్షన్ ఏ అండి మెక్సికో మెక్సికోకు చెందిన అందుడు రఫా జేమీ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు మరి ఎవరెస్ట్ను అధ్రోహించిన తొలి గుడ్డి వ్యక్తిగా అతను రికార్డు క్రియేట్ చేశారు సెవెన్ సమ్మిట్ ట్రెక్ ఎక్స్పెడిషన్ డైరెక్టర్ చాంగ్ దవా షేర్పా దీనిపై స్పందిస్తూ తన స్నేహితుడు జస్మాన్ తవాంగ్తో కలిసి రఫా ఎవరెస్ట్ను ఎక్కినట్లుగా తెలిపారు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్కు చెందిన గైడ్స్ కూడా మీతో కలిసి ఎవరెస్ట్ ఎక్కారు నెక్స్ట్ వన్ అత్యున్నత అత్యున్నత ఎవరెస్ట్ శిఖరాన్ని ఇటీవల ఇరవై సారి అధిరోహించి రికార్డు సృష్టించిన ఎవరండి కామిరీటా షేర్పా ఈ దేశస్తులు ఏ దేశస్తులు అండి నేపాల్ అండి ఈ షేర్పాలంటే ఎవరు తెలుసా అండి షేర్పా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము అందరం కలిసి ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళామనుకోండి మనమే ఎక్కుదామా అలా ఉండదు కదా మనకు సపోర్టువ్గా దారి చూపించడానికి మార్గదర్శకంగా మన వెంట వచ్చేవారే షేర్పా అంటారు ఓకేనా మరి ఇరవై సారి ఎక్కారంటేనే ఓకేనా నేపాల్ కు చెందిన వారు వివరాలు చూద్దాం కమిరిటా షేర్పా ఇరవై ఎనిమిదవసారి మౌంట్ ఎవరెస్ట్ను ద్రోహించారు గతంలో పసాంగ్ దావా నెలకొల్పిన రికార్డును కమిరిటా బ్రేక్ చేశారు సెవెన్ సమిట్ ట్రెక్కింగ్ సంస్థలో పనిచేస్తున్న కమిరిటా ఈ రికార్డును స్థాపించారు స్టాటిక్ జీకే అబౌట్ నేపాల్ అండి నేపాల్ మనకు వార్తల్లో ఉంది కదా ఏర్పాటు ఇరవై ఎనిమిది మే రెండు వేల ఎనిమిదిలో మరి కాన్స్టిట్యూషనల్గా మరి ఇక్కడ ఒక రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఏర్పడింది రాజధాని కాత్మండ్ అధికార భాష నేపాళి కరెన్సీ నేపాళీ రూపీ రాష్ట్రపతి రామచంద్ర పౌడేల్ ప్రధాని పుష్పకమల్ దహల్ మరి అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి సమాధానం చెప్పాలి మనము ఎవరెస్ట్ పర్వతాన్ని ఏమంటాము ఎవరెస్ట్ అనే అంటాం కానీ నేపాల్లో ఎవరెస్ట్ను ఒక పేరుతో పిలుస్తారు ఆ పేరేంటి కామెంట్ చేయండి లేదా నేపాల్ ఎవరెస్ట్ నేమ్ ఇన్ నేపాల్ అని కామెంట్ పెట్టా చెప్తాను నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి ఏ రాష్ట్రానికి చెందినవారు ఆప్షన్ బి అండి ఆంధ్రప్రదేశ్ ప్రముఖ రచయిత కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి అనారోగ్యంతో సోమవారం ఉదయం కనుమూశారు ఏపీలోని ఒంగోల్లో నివాసం ఉంటున్న కుమార్తె ఇంటికొచ్చిన ఆయన తీవ్ర అస్వస్థకు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల వార్తలో కనిపించిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఏ దేశానికి చెందిన పారామిలిటరీ గ్రూప్ ఏంటండి సుడాన్ ఈ సుడాన్లో చిక్కుకుపోయిన భారత భారత ప్రజలను తిరిగి తీసుకురావడానికి ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఏంటండి ఆపరేషన్ కావేరి అండి ఓకే జాతీయ వైద్య పరికరాల విధానం రెండు వేల ఇరవై మూడు ప్రకారము రెండు వేల ముప్పై నాటికి వైద్య పరికరాల పరిశ్రమ లక్ష్య వృద్ధి ఎంత ఆప్షన్స్ అండి యాభై బిలియన్ యుఎస్ డాలర్లు స్టేట్ వైడ్ అటెన్షన్ ఆన్ గ్రివెన్స్ బాయ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీస్ స్వాగత కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది గుజరాత్ రెండు వేల ఇరవై మూడు నాటికి భారతదేశంలో చిన్న రైతులు ఎంత శాతం మంది రైతులుగా ఉన్నారు ఆప్షన్ డి అండి ఎనభై ఐదు శాతం చిన్న రైతులు చిన్న సన్నకారు రైతులు అంటాం కదా అండి వారు మరి రైతులు చిన్నవారా పెద్దవారా అని ఏ విధంగా లెక్కగడతారండి తెలుసా ఎవరికైనా సో అది కమతాల పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది కమతాల పరిమాణం పైన భారతదేశంలో యావరేజ్గా ఒకటి పాయింట్ ఒక హెక్టార్ ఉంటుందండి యావరేజ్గా ఒక హెక్టార్ కమతం అండి వాల్యూ మన దేశానికి ఓకే ఒకటి ఒకటి పాయింట్ రెండు ఆ విధంగా ఉంటుంది అంతే అంటే ఆ కమతాల యొక్క సైజును బట్టి వాడు వాళ్ళు రైత పెద్ద రైత అనేది డిసైడ్ చేస్తారు ఓకే నెక్స్ట్ వన్ వార్తల్లో కనిపించిన ఎస్ఏఎఫ్ విస్తరణ ఏమిటి ఆప్షన్ బి స్థిరమైన విమాన ఇంధనము ఓకేనా స్టేబుల్ ఏరోప్లేన్ ఫ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది ఆప్షన్ సి అండి న్యూఢిల్లీ యుఏఈ ఏ దేశంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందము నిబంధనను ఖరారు చేసింది ఆప్షన్ బి అండి కంబోడియా లడ్లీ బహనా యోజనను ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ప్రారంభించింది ఆప్షన్ బి అండి మధ్యప్రదేశ్ సారీ యా మధ్యప్రదేశ్ గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరండి అభిలాష్ టోమి ఎమిరేట్స్ ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి రోబోటిక్ చెక్ ఇన్ అసిస్టెంట్ పేరేంటి ఏంటండి సారా ఓకే సారా నెక్స్ట్ వన్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ భారత రాజ్యాంగం భారత సమైక్య యొక్క పథకాన్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకుంది సమైక్య విధానం అండి ఫెడరల్ ఆప్షన్ బి కెనడా ఎక్కడి నుంచి తీసుకున్నామండి సమైక్య విధానము కెనడా నుంచి మనం తీసుకున్నామండి కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమైక్య అనే పదం మనకు కనిపించదు మన మన ప్రభుత్వానికి ఏక కేంద్ర లక్షణాలు ఉంటాయి ఓకే మన రాజ్యాంగానికి ఏక కేంద్ర లక్షణాలు సమైక్య లక్షణాలు కూడా ఉంటాయి కానీ దేన్ని ఎక్కడ మెన్షన్ చేయదు అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటుంది అంతే సింపుల్ ఓకే క్రింది వాటిలో భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగ వ్యవస్థను నిశ్చితంగా అనుసరిస్తుంది ఏంటండి ఆప్షన్ బి అండి ఇంగ్లాండ్ అండి బ్రిటన్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది ఎందుకండి పార్లమెంటరీ ప్రభుత్వాల మాత అని చెప్పుకుంటాము తల్లి ఏంటి బ్రిటన్ రాజ్యాంగము ఓకేనా ప్రపంచంలోనే అతిపెద్ద అలిఖిత రాజ్యాంగం అండి అక్కడ అసలు రాజ్యాంగమే లేదు బ్రిటన్ వాళ్ళకు ఏముందండి ఏ దేశంతోనైనా పాలించబడితే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకుంటాయి కనక లేదు ఓకే గమనించాలి భారత యూనియన్ అధ్యక్షుడికి ఈ క్రింది ఏ రకమైన రాజ్యాంగ అధికారము ఉంటుంది ఏ విధమైనదండి బ్రిటిష్ మోనార్క్కి అయితే ఏ విధంగా అధికారాలు ఉంటాయో వీరికి కూడా అదే విధంగా ఉంటాయి క్రింది వాటిలో భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగ అభివర్ణించినది ఏది ఆప్షన్ డి రాజ్యాంగ పీఠిక అండి పీఠికలో కదా అండి లౌకిక అనే పదాన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చారు లౌకిక సామ్యవాద వంటి పదాలను అయితే చేర్చడం జరిగింది లౌకిక అంటే ఏంటండి మరి లౌక్యంగా ఉండడమా కాదు మతాల పట్ల తటస్థంగా ఉండడం అన్ని మతాలను సమానంగా చూడడము ఇంపార్టెంట్ పాయింట్ ఏ మతానికి కూడా అధికార హోదా ఇవ్వకపోవడం కానీ మన భారతదేశంలో అలా జరుగుతుందా లేదు అన్ని మతాల వారిని ఒక మతము ఇంకో మతాన్ని దూషించుకోవడమే జరుగుతుంది కానీ సామరస్యం అనేది తగ్గుతుంది ఎవరి వల్ల అండి రాజకీయ నాయకుల మత రాజకీయాల వల్ల ఒక్కదా నెక్స్ట్ మరి లౌకిక రాజ్యంగా అభివర్ణించింది ఏంటంటే రాజ్యాంగ పీఠిక ఓకే క్రింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాన్ని గుర్తించండి ఏంటండి యా ఆప్షన్ బి కార్యనిర్వాహక వర్గము శాసనసభకు బాధ్యత వహిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భారత రాజ్యాంగం జర్మనీలోని వీమర్ రాజ్యాంగం నుంచి ఏ లక్షణాలను పొందింది అంటే ఏ అంశాలను తీసుకుంది మనకు అనే అర్థము జాతీయ ఎమర్జెన్సీ అండి ప్రాథమిక హక్కులను నిలిపివేయడానికి సంబంధించిన నిబంధనలు ఓకేనా జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని ఉంటాయని మొత్తం మూడు ఉంటాయి మనకి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఓకేనా ఈ మూడు అధికారాలను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము ఫెడరల్ స్టేట్కి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ఫెడరల్ స్టేట్ అంటే సమైక్య ప్రభుత్వం కంటే కేంద్రం కంటే రాష్ట్రాలు శక్తివంతమైనవిగా ఉంటాయండి కదా శక్తివంతమైనవిగా ఉంటాయి సేమ్ అమెరికాలో కూడా అదే విధంగా ఉంటుంది నెక్స్ట్ వన్ భారతదేశము ఈ క్రింది ఏ అంశంలో ఫెడరల్ ప్రభుత్వ విధానాన్ని ఎంచుకుంది ఏ ఏ అంశంలో అండి భాషా ప్రాంతీయ వైవిధ్యము అంతే కదండి అలాంటి మన దేశమంతా కూడా ఒకే రకమైన ప్రజలు ఒకే రకమైన భాష ఒకే రకమైనటువంటి మతం ఉందనుకోండి అప్పుడు డైరెక్ట్ ఒకటే దేశం ఉండేది మనకు అంటే ఐ మీన్ సారీ ఒకటే ఫెడరల్ గవర్నమెంట్ ఐ మీన్ ఏకే కేంద్ర ప్రభుత్వమే ఉండేది అయిపోయేది కానీ మన దేశం అలా కాదు కదా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష ఒక ఆచార సాంప్రదాయాలు చాలా మతాలు అవి ఉండడం వల్ల సమైక్య విధానాన్ని మనకు బెస్ట్గా తీసుకొని మనమైతే అవలంబిస్తున్నాము కదా క్రింది వాటిలో భారత సార్వభౌమత్వానికి మూలంగా చెప్పదగిన దాన్ని గుర్తించండి ఏంటండి రాజ్యాంగ పీఠిక అండి సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్